కానీ పెళ్ళైన కొత్తలో మాత్రం ఎక్సలెంట్ రీఎంట్రీ మీకు అది రీఎంట్రీ తర్వాత కోడా శ్రీనివాసరావు మీద ఊరికి అరుస్తూ ఉంటారు అలుగుతూ ఉంటారు వండర్ఫుల్ కాంబినేషన్ యూస్ అంటే మదన్ గారు కొంచెమే చెప్పారు నేను దాని ట్రాక్లో తీసుకున్నాను క్యారెక్టర్ని అదేంటిది బూందీ లడ్డు పట్టుకుని వెళ్ళిపోతుంటది చాలే అంటే అవునవును తిప్పేసుకుంటున్నావు చాలే చెప్తానండి నేను కాళ్ళు ఎరగొట్టేస్తే నీకు కరెక్ట్గా ఉంది నువ్వు కిందకి దిగుతావా నేను చూస్తాను అని చెప్పి ఇట్లాంటి సీన్ అండ్ తర్వాత మీకు కాళ్ళకి ఏదో ఆయిల్ రాసే సీన్ ఏదో ఉంటుంది కదమ్మా కాళ్ళకి కాళ్ళు ఉంటుందా మీకు బొబ్బులు వచ్చి ఉంటాయి వచ్చేస్తే పాపం జాలి పడిపోతున్నాడు ఆయన జాలి పడిపోయి కళ్ళు కనిపించట్లేదు ఆయనకి ఆయనకి వెంటనే లేచి అబ్బా మీ కళ్ళు కనిపించట్లేదా అండి అయ్యో అంటే ప్రొద్దునంతా ఇద్దరు తిట్టుకుంటారు రాత్రి కొంచెం జగపతి బాబు గారు అనమాట అబ్బాయి నానమ్మ చాలా చాలా కిల్లాడి కిల్లాడి నానమ్మ నువ్వు మామూలు నానమ్మ కాదు అమ్మా బొబ్బట్లు కూడా మా అందరికి వేరే టైప్లో వేసి తాతకేమో ఈ విధంగా వేస్తున్నావా నువ్వు మామూలు మా అని జగపతి బాబు గారు మళ్ళీ స్త్రీ ప్రియమణి ఒకటి ఆల్సో వెరీ నైస్ ప్రియమణి కూడా నాకు చాలా ఇష్టం వీళ్ళందరితో కమలీ ముఖర్జీ వీళ్ళందరితో పనిచేశాను నేను చాలా మంచి వాళ్ళు అందరూ కూడా దే ఆర్ గివింగ్ మీ వెరీ సీనియర్స్ అనే గౌరవం ప్రతి కెమెరామెన్ కానీ డైరెక్టర్స్ కానీ నేను పనిచేసిన ఇప్పుడు కొత్త వాళ్ళందరూ కూడా నన్ను చాలా అభిమానంగా చూస్తారు సుమన్ గారు మదర్ వేసాను అది వేరే మా అమ్మ చందమామ ఓకే ఫస్ట్ టైం అండి నేను ఆయన కూడా చాలా మంచి ఆయన సెట్లో మేమందరం మన ఇవంతా సరదాగా కబుర్లు చెప్పుకోవడం అమ్మ వెండితెర మీద ఒక వెలుగు వెలిగారు పెద్ద పెద్ద స్టార్స్తో మీరు నటించారు ఆల్ ఆఫ్ ఎ సడన్ సీరియల్స్ అనేసరికి అక్కడ అట్మాస్ఫియర్తో మీరు అడ్జస్ట్ అవ్వగలిగారా సీరియల్స్ అంటే దాసరి నారాయణ రావు నాకు బ్రదర్ లాగండి వెన్ ఐఎమ్ కూతురు కోడలని ఆయన అసోసియేట్గా పనిచేస్తున్నప్పుడు నేను మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను శోభన్ బాబు గారు నేను అప్పుడు ఆ సినిమాకి నా అన్నయ్య గారు అసిస్టెంట్ అందువల్ల అప్పటి నుంచి అన్నయ్య గారిని పిలిచాను మరి మా ఆయనకి రామకృష్ణ గారు కూడా బావమరిదిలాగా ఉండేవారు ఆయన ఇట్లాగా ఒక ఫ్యామిలీ సెటప్ మరి అందువల్ల అన్నయ్య గారు ఏం చెప్పారంటే ఒక సీరియల్ చేయమ్మా నా దగ్గర అన్నారు నేను ఆయన మాట ఎలా తోస్తాను ఒప్పుకుంటారైనా నిన్ను చాలా నాకు సమాధానం చెప్పే లెవెల్కి వచ్చావంటారు ఊరికే అంత చనువు ఉంది అందుకని నేను ఆయన సీరియల్ చేశాను అనమాట ఆ సీరియల్తో పాటు ఈ సీరియల్స్ వచ్చినాయి నాకు మా అన్న నోట్ చేశానండి నరేష్ బాబును నేను మన నరేష్ బాబు తెలుసు కదా విజయ నిర్మల్ గారి బాబు తను నేను అక్క తమ్ముళ్ళ చేశాం చాలా మంచి సీరియల్ స్వర్ణ అనే ఒక అమ్మాయి ప్రొడ్యూసర్ చేసింది అది కూడా చేశాను అష్టాచమ్మ చేశాను అంటే బిగ్ స్క్రీన్ నుంచి స్మాల్ స్క్రీన్ వచ్చేసరికి కొద్దిగా ఇక్కడ నుంచి అవకాశాలు ఎక్కడ పడిపోతాయో అవకాశాలు ఎక్కడ వెళ్ళిపోతాయి అనుకుంటారు కదా సీరియల్స్కే పరిమితం అయిపోయింది ఇంకా గీతాంజలి ఆవిడకి సినిమాలు వస్తాయారా అట్లా అలా అంత ఏం లేదండి అలా అనుకుంటే ఇప్పుడు మయూరి యాక్ట్ చేస్తుంది ఎంతోమంది రాధిక యాక్ట్ చేస్తుంది ఖుష్బు యాక్ట్ చేస్తుంది బట్ దే ఆర్ గివింగ్ ఏ క్యారెక్టర్స్ చేస్తే చేస్తున్నారు మేము ఆర్టిస్ట్లు మా ఇష్టం అది అంటే మీలాంటి సీనియర్ ఆర్టిస్టులు అందరూ కూడా సీరియల్ అవకాశాలు వస్తున్నప్పటికీ కూడా పక్కకు పెట్టడానికి అది కారణం అంటున్నారు స్టాంప్ వేసేస్తారు సీరియల్ ఆర్టిస్ట్ అని ఒకటండి అడ్జస్ట్ అవ్వడం కష్టం కొంచెం ఆ గెటప్లు ఏదో ఆఫీస్కి వచ్చినట్టు వచ్చేయాలి మూసుకుని సామాన్లు వచ్చేసి రెడీ అయిపోయి వాళ్ళు ఏమంటారంటే 6 వరకు పని చేయమంటారండి తర్వాత నుంచి 8 అంటారు తర్వాత నుంచి 9 అంటారు కొంచెం ఉండండి అమ్మా అంటారు మీరు సీనియర్స్ అమ్మా మాకు కొంచెం హెల్ప్ చేయాలమ్మా అప్పుడు మేము ఏం చేస్తాం చెప్పండి అయ్యో పాపం కాన్స్టెంట్ టైమింగ్స్ ఉండవు అర్ధరాత్రులు అందువల్లే నాకు భయం అండి సీరియల్ అంటే 6 అంటే 6కి నన్ను వదిలేయండి ఇప్పుడు మళ్ళీ అత్తగారు మేము అంతా యాక్ట్ చేస్తున్నాం కదా చేశాం కదా బట్ ఒకటి ఏంటంటే ఆ మాట నిలపండి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత 7 అంటారు 8 అంటారు 9 అంటారు అప్పుడు మా పరిస్థితి ఏం చెప్పండి మీరు సీనియర్స్కి సీనియర్గా ఉండాలా లేకపోతే మీకు సమాధానం చెప్పాలా